చదువుకు తగ్గ ఉద్యోగం లేనప్పుడు బ్రతకడం ఎందుకు? ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు ఏం చెప్పాలి? చెయ్యి, ఎందుకు ఈ బ్రతుకు అనుకుని తిన్నగా నడుచుకుంటూ ఒక బావి దగ్గరికి వెళ్ళింది. ఇక బావిలో తూకుదామని, ఎందుకంటే చదివిన చదువుకు ఉద్యోగం లేదు కదా, చదివిన చదువుకు ఉద్యోగం లేదే, ఎందుకు? బావి దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం అక్కడ ఆలోచించింది. ఆలోచించి, ఇప్పుడు ఇంటికి వెళ్తాను, తల్లిదండ్రులు అడుగుతారు నీకు ఉద్యోగం వచ్చినా రాలేదని చెప్తాను, ఎందుకు ఈ బ్రతుకు? చచ్చిపోతే బాగుండనేసి ఆ యవనస్తురాలు అందులో అలా దూకపోయేసరికి వెనకంగా ఒక వస్త్రం అలా తట్టినట్టుగా అనిపించింది. అలా తట్టినట్టు అనిపించింది. వెంటనే వెనకకి తిరిగి చూసేసరికి ఇంటర్వ్యూ చేసిన అధికారిలో ఒక అధికారి వెనకాల ఉన్నాడు. ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ అనేసి అంటే, ఏం సార్ ఏమిటికి ప్రయోజనం, ఇంత చదువు చదివి ఉద్యోగం లేదు, ఇంటికి వెళ్తే ఏమని చెప్పాలి, ఏంటి పరిస్థితి అని అంటే, అప్పుడు అధికారుని అన్నాడంట, అమ్మా మీరు అట్లే మాట్లాడుతుంది, అసలు ఉద్యోగం లేదు, నన్ను చూసి అంత హేళనగా అనిపిస్తుంది, మీరు అంతలా నవ్వుతున్నారు సార్, ఎందుకు ఈ జీవితం అనేసి అని మాట్లాడినప్పుడు అధికారి అన్నాడు, అమ్మా మేము నవ్విన నవ్వులే చూసాం కానీ మేమన్న మాటలను గమనించావా అన్నాడంట. మీ నవ్విన నవ్వులే నీకు కనపడ్డాయి కానీ మా మాటలను గమనించావా అన్నాడంట. అమ్మలు ఆలోచిస్తున్నప్పుడు అన్నదంట, బలమంతా ఉపయోగించని చెప్పాం, 2-3 గంటలు టైం తీసుకోమని చెప్పాం, నువ్వు అర్థం చేసుకున్నావా అన్నదంట. ఏం సార్ అంటే నీ బలం అంటే నువ్వు ఒక్కదానివేనా, నీ బలము నీ తల్లి, నీ బలము నీ తండ్రి, నీ బలము నీ సహోదరుడు నీ సహోదరి. రేపు నీకు ఉద్యోగం రేపు వచ్చి జాయిన్ అవుతావు, నీ ఎదుట నీ కింద 400 మంది ఉంటారు, 800 కాళ్ళు పనిచేయాలి, మరి వాళ్ళందరినీ నువ్వు ఎలా పట్టుకొస్తావు? వాళ్ళందరు నీ బలం కదా, మేము నీ బలాన్ని ఉపయోగించమన్నావు, నీకెందుకు గుర్తురాలే? మేము 2-3 గంటలని కూడా చెప్పాం కదా, నీకెందుకు గుర్తురాలేదు? ఒక్క ఫోన్ కాల్ కొడితే మీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు అందరూ కలిసి ఆ కింటను సెకండ్లో జరిపేటోళ్ళం. అప్పుడు ఆ యవనస్తురాలకు అర్థమైందంట, అది నిజమే కదండి, దేవుని యొక్క మాటలు కూడా వినే ఒక రీతిమానం ఉంటుంది. నువ్వు ఏదో రకంగా ఆలోచించుకుంటే ఎలాగా, నీ సొంతంగా ఆలోచనలు పెట్టుకొని నీ సొంతంగా ఉంచుకుంటే ఎలాగా, దేవుని మాటలు వినే రీతిమానం ఉంటుంది, దేవుని మాటలు స్వీకరించే రీతిమానం కూడా ఉంటుంది. నేనంటాను మన బలము యేసయ్య, మన బలము మన తల్లిదండ్రులు, మన సహోదరి సహోదరులు, మన బలము మన సంఘము, అందరూ కలిస్తేనే ఆడ పని జరుగుతుంది అని చెప్పింది అది. 400 మంది కలిస్తేనే ఆఫీస్ జరుగుతుందమ్మా, ఒక్కదాన్ని కడితే జరగదు అని ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి అని చెప్పాను. నేను అంటాను మనము దేవుని మాటలు వినే రీతివానం కూడా ఉంటుందని చెప్తున్నాను. కొంతమంది అపార్థం చేసుకొని, దేవుని మాటలు వినటంలో కొంతమంది అపార్థాలు చేసుకొని వింటున్నారండి, దేవుని సన్నిధి నుంచి విశ్వాసాన్ని కోల్పోతున్నారు, సంఘం నుండి వేరైపోతున్నారు, ఎందుకంటే వినే దగ్గర లేదు, ఆ దీనత్వము, ఆ నలిగిన హృదయము, ఆ వణుకులు లేకనే ఈరోజు చాలా మంది యేసు ప్రభుకు దూరమైపోయి, సంఘానికి దూరమైపోయి బ్రతుకులో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకోసం దేవుని మాట వింటుంది, నీ మాట నా మాట ఎలా వినాలంటే దీనత్వాన్ని ధరించి, నలిగిన హృదయాన్ని ధరించి, వణుకుతో ఎవరైతే నా మాట వింటాడో వాని మీదనే నా దృష్టి పెడతాను, వాని మీదనే నా చూపు పెడతాను, వాని మీదనే నా మనసు ఉంచుతాను, వాని మీదనే నా ఆలోచన కేంద్రీకరిస్తాను. మనం వినాలి. అదో ఆదివారం వచ్చాము కదా, విన్నాడబడి అసలు నీ సొంత బలాన్ని ఉపయోగించకూడదు, శరీర సంబంధమైన ఆలోచన ఉపయోగించకూడదు,
శరీర సంబంధ మనసుతో దేవుని యొక్క మాటను ఆలకించకూడదు. శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలగ చేస్తుంది, ఆత్మానుసారమైన దుఃఖము నీకు ఉజ్జీవాన్ని ఆత్మల ఫలాలను కలగ చేస్తుంది. దేవుని మాటలు ఆత్మయో జీవమై ఉన్నవి, దేవుని మాటలు జీవముతో కూడుకొనివి. అవి నువ్వు వినేటప్పుడు దీనత్వాన్ని ధరిస్తూ, దీన మనసును ధరిస్తూ, ఆలకిస్తూ, ఆ మాటలకు భయపడుతూ నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, ఇశ్రాయేల ప్రజల మీద ఉంచిన ఆ శక్తిని మేఘము చేస్తాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దీనత్వాన్ని ధరించి నలిగిన హృదయం కలిగి ఎవరైతే వణుకుతాయని మాట వింటారో వాళ్ళ మీద దృష్టి ఉంచుతాడా. రెండవది చదువుదాం. ఆయన ఎలాగ చేస్తారు అలాగ ఉండవాలని. యెషయా గ్రంథం 1:19. సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూడండి, దీనత్వము నలిగిన హృదయంతో ఎవరైతే దేవుని మాటని సమ్మతిస్తారో, అనగా ఆలకిస్తారో, వింటారో, వారి అంట వారి మీద దృష్టి ఒక్కటే కాదు దేవుడు ఉంచేది, భూమి యొక్క భూమి దున మంచి పదార్థములను వాళ్ళు భుజిస్తారు. ఏం చేస్తారు? ఏం పదార్థములు? మంచి పదార్థములు, మంచివి, చెడువి కాదు, మంచివి అనుభవిస్తారు. మంచిని అనుభవిస్తూ వాళ్ళ జీవితాలు కొనసాగిస్తారు. ఆమెనండ్రా, తలకలెత్తండి. అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని, నీకు బైబిల్ గ్రంథాలు ఉన్నవి తెలుసా, అవి నువ్వు దీనత్వం ధరించి నలిగిన మనసు కలిగిన వాళ్ళకిస్తూ ఆ మాటలు కొనుక్కుతూ భయపడతావే, అప్పుడేమవుతుందంటే, రెండవది, దేవుడు నీకు భూమి మీద మంచి ఆహారాన్ని మీకు పెడతాడు. మంచి హీవులు, మంచి ఆశీర్వాదాలు, మంచి మేలులు, మంచి ఆహారం అంటాను. యాడికెళ్ళిన నీకు మంచే జరుగుతుంది. ఏం జరుగుతుంది? మంచి చెడు జరగదా. అప్పుడప్పుడు అంటాం కదా, మంచికి పోతే చెడు వచ్చింది అని అంటుంటారు కదా, మంచికి పోతే చెడు వచ్చింది అని అంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు చెడు రేంద్ర అది మంచి అంట వస్తుంది. నువ్వు వెళ్ళే ప్రతి చోట మంచితనము అంటున్నా, మంచి కలిగిన మంచి మనస్సు, ఇవన్నీ కూడా నీ వెంట వచ్చేస్తాయి. దేవుడు అంటాడు, భూమి మీద ఉన్న మంచి పదార్థములో మంచి ఆహారం అంటే చెడు ఆహారం కూడా ఉంది భూమి మీద. ఉన్నదా లేదా? ఉన్నాయా చెడుకు సంబంధమైన ఆహారాలు? అన్ని ఆహారాలు తినగలిగేనా? మాట్లాడరేంటండి, అన్ని ఆహారాలు తినగలిగేనా? తినకూడని ఒకటి చెప్పండి. తినకూడని ఒకటి చెప్పండి. ఏంటి తినకూడని ఒకటి చెప్పండి? అంటే అన్ని తినేనా? ప్రెసిలాడు. హల్లెలూయా. ఇదేంటండి, మీరు భూమి మీద లేరా? భూమి మీద, భూమి మీద తినకూడదు ఒకటి చెప్పండి నాకు. ప్రైస్తులాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి మీరు అన్నీ తినే రకాలే దొరికినాయి అంటే ఇంటురా, దొరకక ఆగిపోతారు కానీ దొరికితే అన్నీ తినేస్తారా? ప్రైస్తులాడు. హల్లెలూయా. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. వెర్రి ద్రాక్షాలు తినకూడదు. ఏం ద్రాక్షాలు? వెర్రి ద్రాక్షాలు. వెర్రి ద్రాక్షాలు తిన్నవనుకో సదురుకోవడమే, ఇంకా అలాంటి ఇంకేం లేవా?
గన్నేరు పప్పు అంట. గన్నేరు పప్పు తింటారా? తినరు, సదురుకోవడమే. ఇంకా ఇంకేం లేవా? మాట్లాడారంటే పల్లరిగాయలు తింటారా? ఇలాగా తినకూడని చెడుకు సంబంధమైనవి ఉన్నవి, అంటున్నా చెడు పదార్థాలు భూమి మీద కొన్ని ఉన్నవి. తాగుతారా? కోట సీసాలు చెప్పండి, కోట సీసాలు తాగుతారా? పిగ్గు తింటారా? క్రైస్తవులు తినకూడదు కదా పిగ్గు, అంటే పంది తినకూడదు కదండి. తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి భూమి మీద, వింటున్నారండి. పాత నిబంధన ప్రకారము మా క్రైస్తవులు ఏం తినాలంటే రెండు డెక్కలు కలిగి నెమరు వేయే తినాలి. రెండు డెక్కలు కలిగి నెమరు వేసేయే తినాలి పాత నిబంధన ప్రకారము. పొరపాటు రెండు డెక్కలు లెక్కకుండా నెమరు వేయకుండా ఏమైనా తిన్నామనుకో అది పాపం. పాపం కుందేలు ఉంది, వింటున్నారండి, దానికి రెండు డెక్కలు లేవు, వింటున్నారా? అది తినకూడదు, వింటున్నారా? ఇలాగ కొన్ని ఉన్నాయి ఈ కొంగలు, వింటున్నారా? ఇవి కొన్ని ఉన్నాయి జంతువులలో పక్షులలో తినకూడని కొన్ని ఉన్నాయి. పాత నిబంధనకు వచ్చిన కానించి అంతా మిక్సింగ్ వేసి కొడుతున్నారు అనుకోండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కృప వలన అన్ని తిన అదృష్టం దొరికింది, వింటున్నారా? అంటే పక్షులలో పశువులలో చెప్తున్నా, వింటున్నారా? అయితే దేవుడు అంటాడు, ఎవరైతే నా మాటని సమ్మతించి అలకిస్తారో భూమి యొక్క మంచి పదార్థములను వాళ్ళు అనుభవిస్తారు. మంచి పదార్థములు, ఏం పదార్థములు? మంచి పదార్థములు, ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి పదార్థములు. దీని క్లారిటీగా అర్థం ఏంటంది మీకు చెప్తాను. అవ్వ ఆదములు ఏదోను తోటలో దేవుడు ఉంచాడు. ఉంచి ఉంచి దేవుడు చెప్పాడు, రే బాబు ఆదాము అవ్వని పిలిచి చెప్పాడు, అన్ని పండ్లు తినండి కానీ ఆ పండు ఆ చెట్టు జోలికి వెళ్ళకాకండి అంటాడు. ఆ చెట్టు జోలికి వెళ్ళకాకండి, అది వెళ్ళిన రోజున నీవు చేస్తావు అని చెప్పాడు. దేవుడు మొహమాటలు లేకుండా చెప్పాడండి. మరి చెప్పినప్పుడు మరి వాళ్ళకుండొద్ద జ్ఞానం, దేవుడు చెప్పాడు అది తింటే చస్తామనేసి ఉండొద్దా? ఆ జ్ఞానం లేకుండా యుక్తి కలిగిన పాము చెప్పిన మాటకు అవ్వ లొంగిపోయి దేవుడు తినొద్దని దాన్ని తిన్నదండి. అంతే, వెంటనే వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు. దేని పరంగా చచ్చిపోయారంటే దేవుని మహిమలో చచ్చిపోయారు, దేవుని సన్నిధిలో చచ్చిపోయారు. అప్పుడు భూమిదికి మరణం అనేది ప్రవేశించింది. మరి ఆ చెట్టును ఒక్కదాన్ని వదిలిపెట్టి ఆ తోటలు ఎన్ని పండ్లు తిన్నా వాళ్ళకి మరణం అనేది లేదు, తిన్నారండి, జీవమే. అన్ని తినదగిన పండ్లే కానీ ఆ ఒక్క పండు తినదగింది కాదు, తిన్నారా? అంటే దేవుడు కూడా భూమి మీద కొన్ని మంచి పదార్థాలు పెట్టాడు, కొన్ని చెడు పదార్థాలు పెట్టాడు. అయితే మంచి పదార్థాలను నువ్వెప్పుడు అవి స్వీకరించి నువ్వు బ్రతకగలవంటే దేవుని యొక్క మాటను సమ్మతించి దీనత్వాన్ని ధరించి నలిగిన హృదయాన్ని ధరించి ఎప్పుడైతే నువ్వు వినగలుగుతావో అప్పుడు భూమి మీద ఒక మంచి పదార్థములు కలిగిన ఆహారం భుజించగలవా. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని కూడా తినే ఆహారంలో కానీ అన్ని కూడా మొత్తం కల్తీలో ఉండేవి. కానీ దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, పాలు తెన్నెలు ప్రవహించే దేశమునకు మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి దేవుడు తీసుకెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పారాను అనే అరణ్యానికి వచ్చిన తర్వాత మోషే ఏం చేశాడంటే, మన వెళ్ళే దేశంలో ఎలాంటి ఆహారం ఉందో ఒక్కసారి వెళ్ళి చూసిరండి, వస్తా కొన్ని పట్టకరండి అని చెప్పి 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఒక ప్రధానుణ్ణి పంపించాడు. 12 పంపించాడు. ఆ 12 వెళ్ళారండి. వెళ్ళి 40 ఆ కనాను దేశాన్ని సంచరించారు. ఎన్ని రోజులు? 40 కనాను దేశాన్ని సంచరించి
వస్తూ వస్తే ఏం చేశారంటే ద్రాక్ష గల అక్కడ ఉన్న కొన్ని పదార్థాలు తీసుకొచ్చారు. ఆ మాటలు చదవండి, సంఖ్యాకాండం 13:23-25 వరకు చదవండి. కోసి దండెత్తు ఇద్దరు మోసిరి ధాన్యమ పండ్లను కొన్ని అంజురపు పండ్లను తెచ్చిరి. ప్రైసిలాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే పంపించగానే వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు 40 దినాలు సంచరించి వాళ్ళు వస్తా ఒక ద్రాక్ష గల. ఏ గల గడ్డి చెప్పండి, ఏ గల? ద్రాక్ష గల, దానిమ్మ పండ్లు, ఇంకా అంజూరపు పండ్లు, అవి తీసుకుని వస్తున్నారు. చూడండి, ఇవి ఏంటి అయ్యా అంటే ఈ పండ్లు అక్కడ తప్ప ఎక్కడ పండవండి. అంటున్నారండి, దానిమ్మ పండ్లు అనుకుని మనక్కడ కూడా దొరుకుతాయి. ఇప్పుడు అంజూరు పండ్లు కూడా అక్కడక్కడ పంతనే ఉన్నాయి. కానీ ఆ రోజులలో దానిమ్మ పండ్లు, అంజురుపు పండ్లు, ద్రాక్ష పండ్లు అక్కడ బాగా పండేవి. ఈ ద్రాక్షలు, మనం తినే ద్రాక్షకి తినే ద్రాక్షకి ఒక డిఫరెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం చదివిన ద్రాక్ష గల ఎలాగుండేది అంటే, ఒక్క గలను ఇద్దరు మనుషులు మోసుకొచ్చారు. ఎంతమంది గడ్డి చెప్పండి, ఎంతమంది? ఇద్దరు. ఏ గలను? ద్రాక్ష గలను. ఇప్పుడు మనం టీవీలలో అప్పుడప్పుడు సెల్ఫులు ద్రాక్ష గల కనపడతూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా తెంపుతారు, అలా బుట్టలు వేస్తారు, అవునా కాదా? కానీ ఆ ద్రాక్ష గల అలాంటిది కాదు. అది ఇద్దరు మోసుకొచ్చి ద్రాక్ష గల అంటే అంత పెద్దది, అంత బరువు కలిగినది, అంత శ్రేష్టమైనది. దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లు, మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేల ప్రజలు దేవుని మాటను సమ్మతించి ఐజిప్టు నుంచి బయలుదేరారు కాబట్టి దేవుడు వారికి శ్రేష్టమైన భూమి యొక్క మంచి పదార్థములు వాళ్ళకు అనుగ్రహించటకు దేవుడు ఆ కానాను దేశం నడిపించాడు. అంత శ్రేష్టమైన ఆహారము చూడండి, ఇశ్రాయేల దేశంలో ఆహార పదార్థాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి, శ్రేష్టంగా. నేను అంటాను, దేవుని యొక్క మాటను సమ్మతించి ఆ మాటకు లోపడుతూ బ్రతికితే భూమి యొక్క మంచి పదార్థాలు, భూమి యొక్క మంచి పదార్థాలను దేవునికి ఇస్తాడు. అంధకారము దాచిన ఆ ధన నిధులను ధనవంతులకు దొరకని ఆ మంచి ధన నిధులను దేవునికి అనుగ్రహిస్తాడు. దేవుడు మంచి ఆశీర్వాదాలతో, మంచి దీవెనలతో నీ యొద్దకు వచ్చి నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. ప్రే సహోదరి సహోదరులారా, ఆలోచించండి, దేవుడిని యేసుప్రభు మాటను వాళ్ళకిస్తే మంచి పదార్థాలతో, మంచి ఆహారము చేత, శ్రేష్టమైన పోషకం చేత నిన్ను పోషిస్తాడా? ప్రైస్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నీకు ఆరోగ్యాన్ని కలగ చేసే ఆహారము, నీకు బలాన్నిచ్చే ఆహారము, నీవు దేవుని స్థితిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే ఒక మంచి ఆహారము. శరీరానికి సంబంధమైన ఆహారం కానివ్వండి, ఆత్మ సంబంధమైన ఆహారం కానివ్వండి, దేవుడు శ్రేష్టమైన మంచి వాటితో నిన్ను పోషిస్తాడా? చెడు వాటితో నిన్ను పోషించాడా? చెడు వ్యసనాలతో నిన్ను పోషించాడు, మంచి వాటితో దేవుడిని పోషిస్తాడు. ఎప్పుడంటే ఆయన మాటకు నువ్వు సమ్మతించినప్పుడు. నేను ఆత్మీయంగా చెప్తానండి, ఈరోజు మన ఆహారం ఏంటయ్యా అంటే వాక్యం, అవునా కాదా? వాక్యమే మన ఆహారం, వాక్యం మన జీవాహారం. మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఏమనిపిస్తుంది అంటే, వా అనేక చూడు, అడుగు పెట్టిన ప్రతి స్థలమల్లో ఇస్తాను, దేవుడు ఆశీర్వదించాడు, అది నాకు కూడా వస్తే బాగుండవు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పక్కన వాగ్దానం చూస్తే నువ్వు ఇంట్లో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, అన్నింటిలో దీవించబడతావు అని ఉంటుంది.
ఈమెక చూస్తే ఇంట్లో భయపడకుండా నీకు తోడయ్యున్నాను అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఈ పక్కన ఆమెకి పక్కన ఆయనకి బా నన్ను కూడా దేవుడు పొలంలో దీవిస్తూ బాగుండవు, ఇంట్లో దీవిస్తూ బాగుండవు. ఉంటుందా ఉండదా మనసుకి అలాగ అలా దీవించి అంటే వాగ్దానాలు, అదొక దీవెన, ఒక మంచి వాగ్దానం, అందుకు ఆశీర్వాదకరమని మంచి ఆశీర్వాదము. దీన్ని ఇంకా క్లారిటీ చేసి చెప్తాను. ఇస్సాకు గారు అన్నాడు, ఏమన్నాడంటే పెద్ద కుమ్మడితో రేబాబు కుమ్మను పిలిచి ఇస్సావును పిలిచి వెట్టాడి, నాకు ఇష్టమైన మాంసం తీసుకొచ్చి వండి పెట్టు, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఏం చేస్తాను? దీవిస్తాను అన్నాడు. అప్పుడు ఏసావు హుషారుగా అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొస్తానికని పోతాడు. ఈ లోపల యాకోబు గారు ఏం చేస్తారంటే తల్లి మాట విని ఏసావు వేషం వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. భార్యకు తెలుసు కదా ఎలాంటి రుచికర భోజనం వంతి బాగుంటుందనేసి, అంత రుచికరంగా ఉండింది. ఇస్సాకు గారు అదిదో టెస్టులు పెట్టారు, ఆ టెస్టులో యాకోబు గారు పాస్ అయిపోయారు వయసు తప్ప. ఇంకా తిన్నాడు, ఆశీర్వదించాడు. బంధువుల ఎదుట రక్త సంబంధుల ఎదుట అందరినీ దాసులైపోతారు, నీ భూపంట అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి, నీ భూపంట అన్నీ కూడా దీవించబడతాయి, అనేకులు నీకు దాసులు అవుతారు అని అలా విధంగా దీవిస్తాడు. ఆ దీవెలు పొందుకుని యాకోబు గారు వెళ్ళిపోతారు. అని వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఏసావు గారు ప్రవేశిస్తారు. ఏసావు గారు ప్రవేశిస్తారు. ప్రవేశించి నానా లేచి కూర్చో, నువ్వు చెప్పినట్టు ఏటాడి మాంసం తెచ్చాను, తిని నన్ను ఆశీర్వదించంటాడు. అనగానప్పుడు ఇస్సాకు అంటాడు, అరే ఇప్పుడెవరు వచ్చారా, ఇప్పుడెవడు వచ్చాడు, అదేంటాడు ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడెవరు వచ్చారు, నేను ఇప్పుడే వస్తున్నాను, ఏటాడు వస్తున్నాను, ఒరేవరే ఇప్పుడే వచ్చారా, ఇప్పుడే తిన్నారా, ఇప్పుడు నిజంగా అతను దీవించాడు అని కొంచెం ఒక్క నిమిషం ఆలోచించి అంటాడు, నీ తమ్ముడు మోసం చేశాడ్రా. ఏం చేశాడు? నీ తమ్ముడు మోసం చేశాడంటే అప్పుడు ఏసావు అంటాడు, తండ్రి నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా, ఇంకొక దీవెన లేదా, నన్ను దీవించు తండ్రి. ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు ఇస్సాకంటాడు, నీ భూసారం పంటకుంట పోవునుగాక, నువ్వు నీ సహోదరుడికి బానిస అవుదువుగాక. ఆ చరిత్ర అలాగనే ఉంటుంది. అక్కడ ఆయనను దీవించడే, ఆయన ఆ రకంగా దీవించాడు, నువ్వు ఈ రకంగా దీవించాడు. నేను అంటాను కొంతమందికి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఆ మాటలు కొంతమందికి అనిపిస్తాయి, మాకు కూడా ఆ విధంగా ఉండాలి, మేము కూడా ఆ విధంగా ఆశీర్వదించబడాలి, మేము కూడా ఆ విధంగా దీవించబడాలి. వాళ్ళ వల్లే ఏ విధంగా అయితే దేవుని శైలిలో ఉన్న వాళ్ళు ఎలాగా దీవించబడుతున్నారో మేము కూడా అలా దీవించబడాలని ఒక ఆలోచన, ఒక థాట్ ఉంటుంది. దేవుని విశ్వసించిన ఆ కుటుంబం ఎలాగుందో మేము కూడా అలాగ ఉంటే బాగుంటుందని ఒక థాట్ ఉంటుంది. ఎందుకు ఆ థాట్ వస్తుందంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని దీనత్వము కలిగి నలుగురు స్వీకరించి బైబిల్ గ్రంథంలో మంచి పదార్థాలు, మంచి వాగ్దాలు, మంచి దీవెనలు వాళ్ళు పొందుకుంటూ వర్ధిల్లుతున్నారు. వాళ్ళు చూసిన మనకు కూడా ఆశ పుడుతుంది, ఆ ఆశ పుడుతుంది. అది ఎవరికైనా పుడుతుందండి ఆశ, అలాగుండాలి అని నేను అంటాను. అటువంటి మంచి ఆహారం బైబిల్ గ్రంథం నుంచి నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఎలాగుండాలంటే ఆ బైబిల్ గ్రంథంలో మాటలు సమ్మతించి దీనత్వాన్ని ధరించుకుని నలిగిన హృదయంతో నువ్వు స్వీకరించి ఆ మాటలలో నువ్వు బ్రతకడం స్టార్ట్ చేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న మంచి పదార్థాలు, మంచి ఆహారము దేవుడు నీకు పెడతాడా? ఏం చేస్తాడు? దేవుడు నీకు పెడతాడా, అనుగ్రహిస్తాడా? మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులపైకి లేపి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు మనకి ఆయన మాటను సమ్మతించి వెళ్తే మంచి ఆహారముతోటి మంచి కృపతో మనల్ని పోషిస్తూ నడిపిస్తాడా? ఇక మూడవది, యోహాను సువార్త 5:24 చదువుకుందాం. చూడండి, మూడవది
ఆయన మాటను సమ్మతించి దీనత్వం ధరించుకొని నలిగిన హృదయముతో ఆయన మాట వినటం వణుకుతూ ఆయన భయభక్తులు కలిగిన ఆ మాటలో బ్రతికితే మొదటిది నీ మీద దృష్టి ఉంచుతాడు, రెండవది భూమి యొక్క మంచి పదార్థాలను నీకు అనుగ్రహిస్తాడు, మూడవది ఆయన మాట వింటూ నువ్వు బ్రతికితే ఏమవుతుంది నీ జీవితంలో మరణమును దాటి జీవంలోకి ప్రవేశిస్తావు. గట్టిగా చెప్పాలి, ఏం దాటి? మరణము దాటి జీవములోకి ప్రవేశిస్తావు. ఈరోజు పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక పోక తప్పదు. అసలు ఈ మధ్య మాయ జబ్బులు వచ్చాయి మనసులకి. ఏం జబ్బులు? ఏం జబ్బులు? గట్టి చెప్పండి, ఏం జబ్బులు చెప్పండి గట్టిగా, ఏం జబ్బులు? మాయ జబ్బులు అంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే జబ్బులు కాదండి. కొండ్రపూల దగ్గర అసలు ఎంత ఘోరమో తెలుసు అండి, ఆ ఇంటి నాకు గుండెలు అవిసిపోయాయి, అవిసిపోయాయి. అసలు నాకు అనిపించింది మనిషి ప్రాణం అంటే ఇంత చులువా అనిపించిందండి. ఏం జరిగిందంటారా? మీరు వినే ఉంటారు, చెవులలో పడే ఉంటుంది, వింటున్నారా? ఇప్పుడు కొండ్రపూల్లో దాదాపు 40 మంది నల్గొండ జైల్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు చిన్న అధికారులు కాదు, పెద్ద పెద్ద అధికారులు. ఎందుకంటారా, అక్కడ కొన్ని పేద కుటుంబాలను పట్టుకున్నారు. ఆ పేద కుటుంబాలు బాగా తాగుబోతులు పట్టుకున్నారు, పట్టుకుని భార్యలను బాగా ఏం చేశారంటే వాళ్ళకు చెప్పారు, ఈ తాగుబోతులతో ఎంతకన్నా ఏగుతారు, ఎల్ఐసి కట్టండి, 3 నెలలు కడితే చాలు, 30 లక్షలు వస్తాయని చెప్పేవాళ్ళు. అసలు నాకు అసలు ఆ విషయం తెలిసి నాకు గుండెలు అవసిపోయాయండి. ఏం చేశారంటే ఎల్ఐసి ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఎల్ఐసి అనమాట, ఎల్ఐసి పాలసీలు కట్టించారంట. ఓన్లీ వాళ్ళు సంతకం పెట్టడం వరకేనంట, మిగతా అన్ని వీళ్ళే కట్టుకుంటారంట డబ్బులు. 3 నెలల తర్వాత బాండ్ వచ్చేస్తుంది. బాండ్ రాగానే వెంటనే భార్యతో మాట్లాడుకొని వాడిని తీసుకెళ్ళడము, కారుతో గుద్ది చంపేవారంట. గుద్ది చంపితే ఎంత వచ్చాయో తెలుసు అండి? 1 కోటి రూపాయలు వస్తాయంట. 1 కోటి రూపాయలలో వింటున్నారండి, ఆ భార్యకు 30 లక్షలు ఇస్తారంట, మిగతా వాళ్ళు నొక్కేస్తారంట. అలా 5 గురి చంపేశారంట అండి. రీసెంట్గా మొన్ననే ఇది జరిగింది, ఎప్పుడో కాదు, మొన్ననే. అది ఎలా బయటపడిందంటే, ఒక ఆమె బాగా తాగుబోతే హైదరాబాద్లో ఉంటుందంట, అక్కడి నుంచి కొండ్రపూల దగ్గర ఉంటుంది. మరి నాకంత తెలియదు, చెప్తుంటే విన్నాను. ఆమె అసలు భర్తను పట్టించుకోవడం, తాగి తీరుతుంది కాబట్టి వదిలేసింది అనమాట. ఆమంట ఈ ఎల్ఐసి కట్టి 3 నెలలు బాండ్ రాగానే ఇక అందరు కూడుకొని పలానా దగ్గర చంపేద్దాం అనేసి మాట్లాడుకున్నారు. ఆ ఒక్కరోజు ముందే వాళ్ళ బంధువులకు ఫోన్ చేసిందట. ఈమె అసలు మీ ఆయన ఆగుపడట్లేదు, ఎక్కడికి పోయాడు ఏందో అని సరేసరికి వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎన్నడైనా ఫోన్ చేయదు, ఏంది ఇప్పుడు ఫోన్ చేసింది, ఈమె పెళ్ళి 2 సంవత్సరాలు అయిందనేసి ఏం చేసిందంటే వాళ్ళకి డౌట్ వచ్చి తెల్లారి ఫోన్ చేసేది చచ్చిపోయాడు అని. అక్కడ కొండపూల దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి కొట్టి చంపి టాక్టర్ మీదంగా పోనిచ్చారంట. వచ్చి అందరూ స్నానాలు చేపిస్తారు, కానీ అలా స్నానం చేపిస్తే మొత్తం గాయాలు కనపడుతుంది. ఎందుకు గాయాలు కనపడుతున్నాయి? వెంటనే పోలీసులో ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఆ బాడీని తీసుకెళ్ళి పోస్టుమార్టం చేస్తే కొట్టి చంపిన తర్వాతనే టాక్టర్ ఎక్కిచ్చారు అనేసి భార్యను తీసుకొచ్చి 2 సరిస్తే మొత్తం కక్కింది. ఏందయ్యా అంటే ఇన్సూరెన్స్ 3 నెలలు కట్టగానే చంపేస్తే 2 లక్షలు వస్తాయి, వాళ్ళకు కొన్ని తీసుకుంటారు, మాకు కొన్ని ఎవరు ఇల్లు అంతంటే 40 మంది తేలారంటండి అధికారులు. పార్టీల పేర్లు కూడా చెప్పారు కానీ వద్దు. నాకు అనిపించింది మనిషి చూడండి, డబ్బు కొరకు ఎంత ఎలాంటి నీచమైన కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్పాను అంటే, మనిషికి మనిషిని చంపడం మరణం, డబ్బు కొరకు మనిషిని చంపడం ఎంత ఈజీ అయిపోతుంది చూడండి. మరణం అంత ఈజీ అయిపోయింది ఈరోజు. తోటివాడిని చంపడము, తోటివాడిని నాశనం చేయడం, నేను అంటానండి ఈరోజు అలాంటిది కాదు. కానీ నువ్వు యేసు ప్రభు యొక్క మాటను సమ్మతించి దీనత్వాన్ని ధరించి
అంటున్నారే, నలిగిన హృదయం కలిగి ఆయన మాటను నువ్వు వినగలిగితే, ఆయన మాటను నువ్వు వినగలిగితే నీ జీవితం ఎలాగో తెలుసా అండి, మరణము దాటి జీవములోకి ప్రవేశిస్తావు. మరణము దాటి మా ప్రతి పుట్టిన ప్రతి మానవుడు ఒక్కసారి జన్మిస్తే మానవుడు రెండు సార్లు చావాలి. ఒకటి భౌతికంగా భూమిని విడిచిపెట్టిపోయే ఒక మరణము, రెండవది నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష, రెండవ మరణం. అదే నరకలోకం. ఏ లోకము గడి చెప్పండి, ఏ లోకము? నరకలోకము. అది రెండవ మరణం, రెండవ మరణం. ఆ రెండవ మరణాన్ని నువ్వు దాటాలి అంటే, ఆ రెండవ మరణంలోకి నువ్వు ప్రవేశించకుండా ఉండాలి అంటే, ఆ రెండవ మరణంలోకి నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే, యేసు ప్రభు యొక్క మాటను నువ్వు దీనత్వము కలిగి నలిగిన మనస్సు కలిగి నువ్వెప్పుడైతే వణుకుతూ ఆ మాటను స్వీకరిస్తూ ఆలకిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు మరణము దాటి జీవములోకి ప్రవేశిస్తావు. ప్రపంచాల ప్రతి ఒక్కడు కూడా ఈ భూమిని విడిచి వెళ్ళిపోవలసిందే. శాస్త్రవేత్తలకు అంతు చిక్కే, నిన్ను తెలుసా ఎందుకు చస్తాడో తెలియదు మానవుడు. శాస్త్రవేత్తలకు అంతు చిక్కనిది, ఎందుకు చస్తాడో తెలియదు, ఎందుకు ఆవలిస్తాడో నిజమండి తెలియదు. అసలు ఈ చిన్ననాటి కూడా గుర్తుపెట్టుకుంటాడు, ఎలా గుర్తుపెట్టుకుంటాడో తెలియదు. గాఢ నిద్రలో కళలు ఎలాగొస్తాయో తెలియదు శాస్త్రవేత్తలకి. ఇవి వింటున్నారా, శాస్త్రవేత్తలకి వీటి మీద పరిశోధన చేసినకి వానికి ఏం దొరుకుతాయండి? అది దేవుడు పెట్టాయా? టెక్నాలజీ పెరిగింది. ఎంత టెక్నాలజీ పెరిగిందో తెలుసండి, ఎంత టెక్నాలజీ పెరిగిందో తెలుసండి. ఎంగేజ్ పెట్టుకున్నా కానీ వదిలేసి తల్లిదండ్రులు ఏడిపించి వెళ్ళిపోయే టెక్నాలజీ యవనస్తులేండి. ఇచ్చినారా టెక్నాలజీ, పసి పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తే వాడేవుది? అసలు నేను ఈ మధ్య ఇక్కడ చూస్తున్నాను పిల్లలు, పసి పిల్లలు వాళ్ళకి ఇస్తారండి. ఓ ఎక్కడి గేములో ఎరా, ఏం పద్ధతి రైదంటే కానీ ఏడే లోకల్ లేదుగా. మన నరాల వీక్నెస్ వచ్చి పోవంటే ఎందుకు పోరు పసిపిల్లలు? టెక్నాలజీ పెరిగింది కానీ మనిషి ఎందుకు మరణిస్తున్నాడు అనే నాలెడ్జ్ అది మాత్రం కనుగొనలేకపోయాడు శాస్త్రవేత్త. దాని మీద ఎవడు పరిశోధన చేయలేకపోయాడు. చేసినా కానీ వానికి ఏం అర్థం కాలేదా? వానికి ఏం అర్థం కాదు. ఎందుకు తెలుసు అండి, ఈ మరణము అనేది మనిషి చేసిన పాపానికి వచ్చిన ఈ మరణం. ఈ మరణం భూమి మీద ఎందుకు మరణిస్తాడు? పాపము చేపట్టి మరణిస్తాడు. రెండవ మరణం ఎక్కడ ఉంటుంది అంటే నరకంలో. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన పాపాన్ని బట్టి